నేను మంత్రిగా చేస్తే కనీస జ్ఞానం మీకు లేని పరిస్థితిలో కూడా ఏ విధంగా నిధులు కేటాయించినటువంటి జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా కూడా ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి క్లాస్ బికి ఉన్నటువంటి అత్యంతలు వేశారంటే మళ్ళీ వార్తలు డైవర్షన్. దేనికి అత్యంతలు? అసలు చంద్రబాబు నాయుడు ఉండాల్సిన అవసరం లేదా? అసెంబ్లీ సంబంధించిన ఏ విధంగా అసలు ఎందుకైనా చంద్రబాబు నాయుడు చెప్పాలా? ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాలా? ఏ విధంగా అసెంబ్లీ సప్లై సంబంధించిన నిధులు కేటాయిస్తున్నారో తెలియటువంటి పరిస్థితి. దానికి ఒక ప్రాతిపదిక ఉంది. ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళందరికీ జనాభా ప్రాతిపదికపై ప్లానింగ్ బడ్జెట్ లోనే, ఎందుకంటే ఈ బడ్జెట్ ఈరోజు బడ్జెట్ అగమ్య గోచరం. బడ్జెట్ లు ఎప్పుడు ఏమబెడతారో, ఏ ఎక్స్పెండిచర్ తీసుకుంటున్నారో, దేని కింద ఖర్చు పెట్టారు, ఓన్లీ ఖర్చులు మాత్రం ఉంటున్నా కానీ దేని కింద ఏటి కింద ఖర్చు పెడుతున్నారో, దేనికెంత ఖర్చు పెట్టడం విషయానికి కూడా అగమ్య గోచరంగా బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సప్లాన్ సంబంధించినటువంటి ఎస్సీ సప్లాన్ ప్రకారం ఆలోచిస్తే జనాభా ప్రాతిపదికపై వారికి ప్లానింగ్ లో ఉన్నటువంటి దాంట్లో ఆ జనాభా ప్రాతిపదిక ఉన్నటువంటి పర్సంటేజ్ రిజర్వేషన్ ప్రాతిపదిక తీసుకుని ఉన్నటువంటి పర్సంటేజ్ ప్రకారం 15 అదేవిధంగా 6 సంబంధించి దాదాపుగా 21 పాయింట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్లానింగ్ సంబంధించినటువంటి బడ్జెట్ లో కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాలు మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా ప్రేమ లేదు. కేవలం బీసీలను మోసం చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ రోజున జనాభా ప్రాతిపదిక కేటాయిస్తున్నారా మీరు? ఏ నిబంధనలతో ఏ ప్రాతిపదికతో కేటాయిస్తున్న విషయం మీకు ఎక్కడా ఉంది. కాబట్టి ఈ బిల్లు ఒక నాటకం, అనేక నాటకాలు ఆపుతారు. ఆ నాటకంలో అంతర్భాగమే ఈ యొక్క నాటకం. ఈ ఆట నాటకం రక్తి కట్టల, ఎందుకు అసెంబ్లీ సాక్షిగా ఏదో ప్రకటన చేస్తున్నారు కాదు, రికార్డులోకి వెళ్ళిపోయింది. సభ్య ప్రపంచం చూస్తుంది, అందరు చూస్తున్నారు. తప్పనిసరి కూడా రికార్డులోకి వెళ్ళి మీరు చేసిన నాటకం మొత్తం కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఇలాంటి నాటకాలకి తెరదించాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే మనం చేస్తున్నాం, అసలు బీసీకి 16,000 కోట్లు మేము ఖర్చు చేస్తామంటున్నారు, దేనికి ఖర్చు చేశారనే విషయాన్ని మేము బట్టలు చేయబోతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ సంబంధించిన నిధుల్ని ఏ విధంగా దారి పెళ్తారనే విషయం కూడా 3 నెలల్లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిధులపై తప్పనిసరి కూడా బీసీ సంబంధించినటువంటి నిధుల్ని, బీసీలకు కేటాయించినటువంటి 16,000 కోట్ల ఖర్చు పెట్టారు చెప్పిన నిధుల్ని దేనికి కేటాయించారు, అదేవిధంగా ఎస్సీ సప్లాన్ ద్వారా వచ్చేటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి నిధుల్ని దేనికి కేటాయించారు విషయం కూడా మా ప్రభుత్వ అధికారాలకి రాగానే తప్పనిసరి వీటన్నిటి కూడా తేల్చి మీ యొక్క బ్రతుకుల్ని, మీ చేసినటువంటి అగత్యాల్ని, మీ నాటకాల మొత్తం కూడా, మీ యొక్క డాబాల మొత్తం కూడా ప్రజలకు చెప్పబోతున్నాం. కాబట్టి బీసీ ప్రజలు ఆలోచించండి. ఈ మోసాల డ్రామాను, ఈ డ్రామా కంపెనీ యొక్క నాటకాలను నమ్మొద్దు. తప్పనిసరిగా మీ యొక్క నాటకాలను రోజు రోజుకి ఒకలాగా ఆడబోతున్నారు. అనేక విధాల నాటకాలకి అర్థం. కాబట్టి ఈ నాటకాలకి మీరే తెరదించాలా? ఈ నాటకాలు తన మాత్రం కావాలంటే తప్పనిసరిగా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగు జారల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా కూడా బీసీలకు అనేక విధాలుగా న్యాయం చేయాలంటే ఆ ఆలోచనతో కూడా ఒక కార్యక్రమాన్ని, బీసీ డిక్లేర్ సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రకటించబోతున్నారు. కాబట్టి ఇది జరిగినటువంటి బహిరంగ సభలో. కాబట్టి ఈ నాటకాల మొత్తానికి ఈ యొక్క బీసీ ప్రజానీకం తెలుగుదేశం పార్టీ యొక్క దొంగ నాటకాలకు తెరవించబోతుంది.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.